మంచిర్యాలలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో అపశృతి జరిగింది. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దివాకర్ రావు జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేశారు. జరిగిన పొరపాటును గుర్తించిన నేతలు వెంటనే జెండాను సర్చ్ చేశారు. విషయం బయటకు పోకకుండా జాగ్రత్తలు తీసుకున్న వీడియో బయటకు వచ్చింది. జెండాను సరిగ్గా కట్టిన సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కలెక్టరేట్లో కలెక్టర్ భారతి హోలికేరి జాతీయ జెండాను ఎగరేశారు. తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనుకుండా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలంటూ మాట్లాడారు. ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఈ రెండు ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా ప్రజలకందరికీ 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 కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. త్వరగా ముందు వాళ్ళు వాళ్ళు